హాయ్ టిక్టాక్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి. అంటే ఇప్పుడు రావడం కారణం ఏంటంటే ఈడి కాసమే వచ్చాను. ఓకేనా? నిన్న నేను మాలియాకి వెళ్ళాను. అంటే నువ్వైతే బాగోలేదు, ముసలిదానిలాగా ఉన్నావు, నాకు వాళ్ళమ్మ కావాలి, వాళ్ళమ్మ మీ అమ్మ కావాలంటే వాళ్ళకి అంటే మీ అమ్మ కొద్దిగా పరుసు పిల్లలాగా ఉందంట, ఏదో ఎక్కడో చూపెట్టే ఉంటుంది మీ అమ్మ గట్టిగానా, ఎందుకంటే మీ బుద్ధిలే అంతే కదా. అంటే మీ అమ్మ ఎప్పుడు అన్న సంగతి నాకు తెలియలేదు. ఇప్పుడు మాలియాకి వెళ్తుందా లేకపోతే ఇండియాలోని ఎవరితో దగ్గర ఉంటుందో తెలియలేదు. అవును, నీకు చెల్లి కానీ నీ పిల్లంగానే ఉందా? మంచి సరుకైన బేరం ఒకటి ఉంది, నువ్వు చెప్పు. ఊ అను, నువ్వు మళ్ళీ ఇక్కడక్కడ డైవర్ పని ఏం చేసే అంత అవసరం లేదు. చిటికి ఇలా వేసినప్పటికీ నీ పిల్లందరూ నలుగురు వస్తారు, నలుగురు టప 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 అని షార్ట్కి 10 కేడీలు ఇస్తారు. ఓకేనా? మీ అమ్మ కానీ నీ పిల్లని కానీ కూతురు స్త్రీలే మంచిది కాదు. ఓకేనా? నాకు పిల్లలు ఉన్నారు, పిల్లల జోలికి అయితే మాత్రం నేను వెళ్ళను. నీ పిల్లానికి నీ తల్లికి మాత్రం రేటు ఉంది. అలాగే మీ చెల్లి కానీ అక్క కానీ ఉందా చెప్పబ్బా. నువ్వు ఫోన్ నెంబర్ పెట్టు, మీ చెల్లికి కానీ నీ పిల్లని కానీ ఒక రేట్ అనేది ఉంటుంది. ఎలాగా నువ్వు దెంగలేని మంగళవారం, ఇంకెందుకు వేస్ట్ గర్ల్తో మనం మాట్లాడే అంత అవసరం ఏమి లేదు. ఓకేనా? మర్చిపోతావు కనుక 4 గంటలకి 50 కేడీలని వస్తుంది. నువ్వు ఇంటి దగ్గర ఉండి అంచక్కన హ్యాపీగా ఉండొచ్చు. మాలియాలో కాదు. మంచి మంచి బేరాలు ఉన్నాయి, నీ పిల్లని పంపించవచ్చు కదా. మీ రాజకీయాలు కొన్ని బాగా పనికొస్తారు ఇప్పుడు ఈ లెక్కన. అవును, నువ్వు ఎవరో ఏందుకో నాకు తెలుసు, కానీ మీ అమ్మ చాలా ఘాటుగా ఉంటుందంట కదా, బాగా మజా చేస్తుందంట కదా, మగవాళ్ళకి మీ అమ్మే చేస్తుందంట కదా, నీ పిల్లం కొని అంతేనంట కదా. అంటే ఎవరన్నా మగవాళ్ళు చేస్తారేమో అని అనుకుంటాం, కానీ మీ ఆవిడైతే బట్టలు ఇప్పేసుకొని మీ ఆవిడే చేస్తుందంట. నాకు చాలా బాగా చెప్తున్నారు వాళ్ళు. మీ ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తావా? మీ ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తే నేను మీ ఆవిడకి దగ్గరుండి పంపిస్తాను. నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇష్టమైనట్టు కడుక్కొని మళ్ళీ నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఇది మీ ఆవిడకి, మీ అమ్మకి, నీ అక్కకి, నీ చెల్లికి, పిల్లలకు మాత్రం తీనబ్బా. నేను గొరసపిల్లని అంటారు కానీ గొరసపిల్లగా మాట్లాడినబ్బా. ఓకేనా? నేను మాలియాకి వెళ్ళాను, నాకైతే రాలేదు, మీ అమ్మే కావాలంట. మీ అమ్మే కావాలంట, మరి మీ అమ్మ పంపిస్తావా? మీ అమ్మ పంపిస్తాను అంటే రేటిచ్చి మరీనా దగ్గరుండి రోజు 4 5 ఒక 10 మందికి ఏం చేయరు, మీ అమ్మ చేస్తుందంటలే. మగవాళ్ళకి అంత అవసరం లేదంట కదా. జాగ్రత్త, మీ అమ్మ మాత్రం పంపించే. అంటే నువ్వు వైసీపీ వాడు అనే సంగతి నాకు తెలుసులే, ఎందుకంటే నీ వీడియోలన్నీ చూసిన తర్వాతే నీ కామెంట్ ఇలా పెట్టాను. ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు నా దగ్గర కనేసావు అనుకో, నా కొడక మీ అమ్మ నీ పెళ్ళని నోట్లోని తీసేస్తాను. బగు జాగ్రత్త, లేకపోతే నీ పెళ్ళమ్మ గుండెలు జాగ సీరేసి నేను దాంట్లో కప్పెడతా. అరే మీ వాళ్ళకి తెలివి లేదు, మీ వైసీపీ వాళ్ళందరూ ఇంతారా? దెంగలేక మంగళవారం అని కామెంట్లు పెట్టారు, ఇంటి దగ్గర నీ పెళ్ళం ఎవరి దగ్గర పడుకుంటున్నారో తెలియదు. నువ్వెందుకురా నాకు కామెంట్ పెట్టావు? నీ అమ్మకు బాగా అంటే ఈ వైసీపీ వాళ్ళందరూ ఇంతే అర్థమైందా ఫ్రెండ్స్? బాగా చూడండి, నాకు ఎవరో కొన్ని కామెంట్ పెట్టారు, వీడి ఐడియాలు మొత్తం చూసిన తర్వాత నాకు ఏందో చెప్పండి. ఓకేనా? నాకు కొన్ని కామెంట్లు పెట్టండి బ్రదర్. ఎప్పుడు కొన్నా నేను తప్పుగా ఎవరికి మాటాను, ఎవరికి కామెంట్లు కొని పెట్టను, ఈ నా కొడుకుడికి మాత్రమే చెప్తున్నాను. కానీ వీడు మళ్ళీ వైసీపీ అంటే దీంట్లోనే ఇలా మజ్జాతి తక్కువ కులం తక్కువ పొగలేదు, ఇంకా కులం లేని లంజ కొడక కన్నా.